అందరికీ నమస్కారం. నేను మీ తన్నీర్ కిషోర్, గుంటూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కొండిదల నాగేంద్రబాబు అన్నయ్యకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులు, కొంచెం నా వాయిస్ వినిపిస్తుందా లేదా కొంచెం చెప్పగలరు ప్లీజ్? ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో మన దైవం మన అన్నయ్య కొణిదల చిరంజీవి గారు ఏదో మన రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటే మద్దతు తెలుపుతున్నట్టుగా కొన్ని లెటర్స్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఆ లెటర్స్ని అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, కొంతమంది అనుకూలంగాను కొంతమంది నెగిటివ్గాను అన్నయ్య మీద ఒక దుష్ప్రచారం చేసే పనిలో అయితే ఉన్నాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు అర్థం కాంది అది చిరంజీవి గారి లెటరు రాశారా రాయలేదా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ముందు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన మెగా అభిమానులు మెగా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నామా, మద్దతు తెలుపుతున్నామా, మనకు మనమే వాళ్ళ రోడ్డు మీదకి ఈడుస్తున్నాం అనేది నాకు అర్థం కావట్లా. అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటి అంటే, పీఆర్పీ దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఆ రోజులో చిరంజీవి గారు ఎదుర్కొన్నటువంటి ప్రథమ ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే ఉందో, ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేంటంటే కులం. ఇక్కడ సంకలు కొట్టుకుంటూ ఉంటాం. నేను కూడా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఈ విషయంగా నాకు అభిమానం ఉంది. మన కులానికి చెందినటువంటి వ్యక్తిగా ఒక రంగా గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, ఇంక ఇతరత్ర బయట కావచ్చు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు కూడా అయినా కుల ప్రస్తావన తీసుకురాలి. అంటే కమ్మాళ్ళు అందరూ కూడా, చౌదరీస్ అందరూ కూడా నాకు మద్దతు తెలపండి, నేను ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకోలేదు. ప్లస్ ఏ కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కమ్మ సామాజం చెందిన వ్యక్తులు కానీ రోడ్ల మీదకి వచ్చో సోషల్ మీడియాకి వచ్చో పెద్ద పెద్ద మీటింగులు పెట్టో నువ్వు కమ్మ అని ఒప్పుకో, నువ్వు కమ్మ అని ఒప్పుకో, కమ్మ వాళ్ళందరూ నాకు కావాలి, నేను కమ్మని అని ఒప్పుకోవాల్సిందే నువ్వు అని చెప్పి ఆ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ప్రెజర్ చేయలే. వాళ్ళు హ్యాపీగా పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రెడ్డి కులస్తులు అభిమానిస్తూ అతను కాపాడుకుంటూ, అతను ఓటింగ్ శాతాన్ని ఉన్నంత కొంత అంత ఓటింగ్లో కూడా అతను కాపాడుకుంటూ గెలిపించుకుంటూ వస్తున్నారు. ఆ రెడ్డి సామాజ వర్గం చెందిన మిత్రులు కూడా ఎవరో కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి లేదా రోడ్ల మీదకి వచ్చో సోషల్ మీడియాకి వచ్చో నువ్వు రెడ్డి అని ఒప్పుకో, రెడ్డి సామాజిక వర్గం నాది, నేను రెడ్డిని, రెడ్డిలందరూ నాకు పనిచేయండి అని చెప్పి చెప్పమని చెప్పి ఏ రెడ్డి కుల సోదరులు అడగట్లేదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటి, అప్పుడు చూస్తే పీఆర్పీకి పోయి చిరంజీవి నువ్వు కాపు అని ఒప్పుకుంటావా లేదా, కాపులు నాకు కావాలని చెబుతావా లేదా, నువ్వు కాపు అని ఒప్పుకోకపోతే నువ్వు మాకెందుకు, కాపులు ఎందుకు ఓట్లేయాలి, ఇది ఏ రకంగా న్యాయం అండి? రాజకీయాల్లో ఆ మాత్రం ఇంకెంత జ్ఞానం లేకుండా మనం బతుకుతున్నావా? వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అని అంటే, మన మీద నమ్మకంతో, మన అభిమానుల మీద నమ్మకంతో పాటు అన్ని కులాలకి న్యాయం చేయాలని వాళ్ళు వచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నాం, పోయి వాళ్ళు పని చేయనీయకుండా వాళ్ళకి మనమే ఒక తెగుల్లా తగులుకుంటున్నాం. కులాభిమానం లేని మనిషి ఎవడు ఉండడండి,
కానీ దాన్ని ప్రతి చోట వ్యక్తపరచాలి, ప్రతి సందర్భంలో వ్యక్తపరచాలి, ప్రతి వేదిక మీద వ్యక్తపరచాలి అంటే సంకనానికి పోతాం. ఇది దయచేసి మన మిత్రులు, ముఖ్యంగా కాపు సోదరులు గుర్తుపెట్టుకోవాలి విషయం. ఇది సందర్భం నాకు అనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన ఏ కులస్తులు కూడా కులానికి మద్దతు తెలపండి అని చెప్పి బహిరంగంగా ఎవరు అడగట్లా, మనం మాత్రం అడిగి మన నాయకుల్ని కావచ్చు, మన మెగా కుటుంబాన్ని కావచ్చు చాలా 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 ఇబ్బంది పెడుతున్నాం. మనమే రోడ్ నేస్తాం, వాళ్ళు ఎటు తేల్చుకోలేని స్థితికి మనమే తీసుకొచ్చేస్తున్నాం. ఇది కులానికి సంబంధించిన అంశం ఒకటి. రెండోది, చిరంజీవి గారు అనేక సందర్భాల్లో చాలా మంచి మంచి కార్యక్రమాలు, రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, అనాథ పిల్లలకి చదివించడం కావచ్చు, డొనేషన్లు ఇవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎవరైనా ఉంటే ప్రప్రథమంగా ఆయనే వెళ్ళి లేదా తన కుటుంబీకులను కానీ తనకు సంబంధించిన కుటుంబంలో వాళ్ళు ఎవరైనా పంపించి డబ్బులు అందించడం కానీ, ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడం కానీ, కొన్ని కారణాలు ఎవరైనా చనిపోతే ఈయన ముందుగా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానమ్మా అని చెప్పి భరోసా ఇచ్చి వచ్చే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి స్థానంలో ఉంటారు. అటువంటప్పుడు మెగాస్టార్ గారు గొప్ప, నెంబర్ వన్, సూపర్ డూపర్ అని చెప్పి మనకి పెట్టడానికి చేతులు మహా అయితే 100 to 10% వస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లెటర్ వచ్చింది. ఆయన 151 చిత్రాలు శుభ్రంగా నటించి కెమెరా అంటే ఆయనకేం భయం లేదు, ఇబ్బంది లేదు, 151 సినిమాలకి కెమెరాని ఫేస్ చేశారు, చక్కగా మాట్లాడతారు. ఆయన నిజంగా లెటరు పంపించుంటే అది డైరెక్ట్గా మీడియా మిత్రుల్ని మీటింగ్ పెట్టి ఆయన చెప్పగలరు, చెప్పగలిగే కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, ఆ రేంజ్ ఉన్న వ్యక్తి అతను. అతను చెప్పలేదు అని చెప్పి మనందరం భావిస్తూ ఉన్నాం. అది చెప్పింది చెప్పంది ఎవరికి తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే లెటర్ ఎవరో స్ప్రెడ్ చేస్తున్నారనేది మాకున్న సమాచారం. రెండవది, నిన్న చిరంజీవి గారి వాయిస్ తోటి ఒక క్లిప్పింగ్ వచ్చింది, అది కూడా మిమిక్రీ ఆర్టిస్ట్. ఎంతమంది లేరండి? ఏ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ దాన్ని చేసి బయటికి పంపించకూడదా? ఆలోచించండి. సరే విన్నారు, బాగానే ఉంది. సరేనయ్యా, చిరంజీవి గారు నిజంగానే లెటర్ పంపించారు అనుకుందాం, అనుకుందాం కొద్దిసేపు మన వేలోనే, కొంతమంది మన సన్నాసుల్లోనే అనుకుంటున్నాం కదా. ముందు పోయి నువ్వు చెప్పాల్సిందే బయటికి రా, చిరంజీవి అది, చిరంజీవి ఇది, ఏది తమ్ముడికి ఎన్ని పొడుగు పొడుతున్నాడు, ఏందిరా ఇది, ఏం మాట్లాడుతున్నారా బాయ్ మీరు? కాతన్న బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ, సీము, నెత్రు, మానం, అభిమానం మీకు ఉన్నాయంటరా? తమ్ముడు సపోర్ట్ చేయట్లేదా? సంఖలో పెట్టుకుని ఎత్తుకున్నాడు రా, ఆయన ఆడిచ్చాడు, పెంచాడు ఆయన. కొనిదెల వెంకటరావు గారు తర్వాత నాగబాబు గారు, చిరంజీవి గారు వాళ్ళ భుజాల మీద సంఖలు ఎత్తుకుని ఆడించారు పవన్ కళ్యాణ్ గారిని, అది మీకు తెలీదా? అటువంటి తమ్ముడు సపోర్ట్ చేయమని మీరు చెప్తారా? ఏదో రాగి చేతి కింద కూర్చోనో, మర్రి చెట్టు కింద కూర్చోనో, ఏదో అరుగు మీద కూర్చోను, రోడ్డు పక్కన కూర్చోను, బార్లో కూర్చోను, బీరులు తాగుతాను, దమ్ము కొడతాను, మీరు చిరంజీవి గారి నోటికి వచ్చిన మాట్లాడటం, ఇష్టం వచ్చిన మాట్లాడటం, చిరంజీవి గారి సలహాలు ఇవ్వటం, మీరు ఇలా చేయి అలా చేయి, తమ్ముడు సపోర్ట్ చేయట్లేదని మీరు చెప్పారా? మీరు చూసారా? అరే ప్రతి ఒక్కడు వచ్చి చిరంజీవి గారు స్పందించాలి, చిరంజీవి గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలయ్యా? ఏమని స్పందించాలి? ప్రతి ఒక్కడు స్పందిస్తున్నాడా? చాలామంది హీరోల మీద, చాలామంది రాజకీయ నాయకుల మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవడు అడగడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కాపు కులస్తులు కానీ, మెగా అభిమానులు కానీ, జన సైనికులు కానీ ముందు మనల్ని మనమే బయట వేసుకుంటాం. నువ్వు రా బయటికి రా, రోడ్డు మీద నుంచోబెట్టాలి అర్జెంటుగా మేము, లేదు మేము మాకు ఊపిరి ఆడదు, మాకు అరగ తినదే, ఈ లెక్కలో మనం బిహేవ్ చేస్తున్నాం. చిరంజీవి గారు స్పందించడానికి ఆయన ఇస్తే డైరెక్ట్గా స్పందిస్తాడయ్యా, స్పందించాల్సిన టైం వస్తే స్పందిస్తాడు. మీకేం మాత్రం? పక్క పార్టీ వాళ్ళకి లేదు, లేదా పక్క ఫ్యాన్స్ వాళ్ళకి లేదు, మీరేందు నువ్వు బయటకు స్పందించు, నువ్వు బయటకు స్పందించు అంటే మీకు ఎంత జ్ఞానం లేకుండా బతుకుతున్నారనేది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు, పక్క పార్టీ వాళ్ళు ఆడినటువంటి గేమ్లో మనం చాలా చక్కగా ఇరుక్కున్నాం. ఏంటయ్యా అంటే వాళ్ళు మధ్యలో మంట పెట్టారు, ఆ మంటలో మనం కాలుతున్నాం. చిరంజీవి గారు యాక్టివ్ పాలిటిక్స్ లేరు. నిజంగా ఆయన చెప్పుంటే, ఆ మాట సమర్థించి ఉంటే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం,
ఏ ఒక మనిషికి ఆయన సొంతంగా ఒక తనకు ఉన్నటువంటి అభిలాషని అభిమతాన్ని చెప్పుకునేటువంటి లేదా? దాన్ని ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారికి పునుగుతున్నారు? ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పుండొచ్చాయా? ఆయన ఏ పాలిటిక్స్ లేడు కదా ఇప్పుడు. జనసేన పార్టీకి మద్దతు కాదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు కాదు, ఇతర ఏ పార్టీలకు అతను మద్దతుదారుడిగా లేడు. మన మెగా అభిమానులు అందరం కూడా మనకంటూ ఓ పార్టీ ఉంది, జనసేన పార్టీలో మనం కొనసాగుతున్నాం తప్ప చిరంజీవి గారు పొలిటికల్ వేలో మాట్లాడలేదు. నిజంగా మాట్లాడలేదు. ఇన్ కేస్ మీరు అందరూ అనుకుంటున్నట్టు మాట్లాడి ఉంటే అది ఆయన సొంత విషయం, ఆయన వ్యక్తిగత విషయం. ఆ వ్యక్తిగత విషయాన్ని మనలో రుద్ది జనసేన పార్టీకి అంటగట్టి జనసేన పార్టీని దెబ్బతీయాలి అని చెప్పి ఒక నీచమైన కుట్రపూరితమైన ఆలోచనతో ఈ లెటర్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారని చెప్పే ధైర్యం లేదు ఊరకొక్కలకి. ఎందుకంటే ఆ సింహం గర్జిస్తే ఆ గర్జనకి చచ్చిపోతారు, గుండె అయిపోయి. అందుకని తెలివిగా సౌమ్యుడు, మంచి వ్యక్తి, నిదానస్తుడు అయినటువంటి చిరంజీవి గారి పైన అడ్డం పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? ఇక్కడ రాజధానికి అనుకూలంగా లేడు, మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నాడు అని చెప్తే పవన్ కళ్యాణ్ గారిని డోలాయమానంలో నెట్టేసినట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చి మీకు కావాల్సింది చూద్దాం, వినండి, బాగా వినండి, కొంతమంది చదవలో. చిరంజీవి గారు ఇప్పుడు బయటకు వచ్చి అవును నేను అనలేదు, లెటర్ నేను రాయలేదు అని చెప్పాలా? రాజకీయ నాయకులు కావాల్సింది ఏందయ్యా అంటే ఇదే, అలా చేయమని చెప్పి మీరు కోరుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. చిరంజీవి గారు బయటకు వచ్చి ఇప్పుడు ఆ లెటర్ నేను రాయలేదు, నాకు సంబంధం లేదు, మూడు రాజధానులు పెట్టొద్దు, ఒకటే రాజధాని నిలబడండి, ఇప్పుడు ఆయన చెప్పాలా మీ గగ్గోలిని? అలా చెప్పడం వల్ల జనసేన పార్టీకి ఏమైనా లాభం ఉందా? ఒకసారి ఆలోచించండి, కాస్త ఇంగిత జ్ఞానం అన్నది ఆలోచించి మైండ్ పెట్టి ఆలోచించండి. మైనస్ తప్ప ప్లస్ ఏమన్నా ఉందా? అది ఏ రకమైన సజన తెలిసిపోని? వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఈ లెటర్ ఏదో ఫేక్ లెటర్ ఒకటి వదిలిపడేశారు, దాన్ని చిరంజీవి గారు బయటకు ఎట్టాగల గొరిల్లు, మెగా ఫ్యాన్స్ అందరూ గొరిల్లు, ఆయన ఊపిరాడనీయకుండా వీళ్ళకి వీళ్ళే డబ్బాలు కొట్టేసి ఆయన చెవులు నెత్తిలో చేటు చేసి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టించి అయ్యో బాబు నేను అనలేదని అనగానే వెంటనే ఇంకా రెండు రాజధానులు చెప్పారు కదా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, ఆ రెండు రాజధానులు ఎలిగేషన్ పెంచుతారు. ఏమని చూసారా, చిరంజీవి గారు రెండు రాజధానులకి మీ వ్యతిరేకం అంట, ఆరు రాజధానికే ప్లస్ అంట, అక్కడే ఒక్కటే ఉండాలంట, అంటే మీ మీద ప్రేమ లేదా? మీ వైజాగ్ మీద ప్రేమ లేదా? మీ కర్నూలు మీద ప్రేమ లేదా? ఇక్కడ మెగా అభిమానులు లేరా? చిరంజీవి గారు అక్కడ ఏదో పొలాలు కొనుంటాడు, ఎకరాలు కొనుంటాడు, లేదా ఇంకేదో దానిలో వాటా ఉండి ఉంటుంది, అందుకనే పాపం ఆయన అమరావతి ఒకటే కోరుకుంటున్నాడు. చూసారా, మీరు రెండు రాజులు పెడదామంటే వద్దని చెబుతున్నాడు అని చెప్పి రాజకీయ కోణంలో దీన్ని బయటికి తీసుకొచ్చేసి చిరంజీవి గారి ఫ్యామిలీని, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారిని అదేవిధంగా దాన్ని అడ్డం పెట్టుకొని జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలనేటువంటి నీచపూరితమైన ఆలోచనతో ఎవడో దాన్ని అలా సర్క్యులేట్ చేస్తుంటే వచ్చింది చూసాం. జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, మెగా ఫ్యామిలీ అభిమానులుగా, చిరంజీవి గారికి భక్తులుగా మనం దాన్ని ఖండిద్దాం. అరే ప్రతి ఒక్కటి ఎవడో కుక్క మురిగిందని చెప్పి ప్రతి ఒక్కసారి వచ్చి ఒక సింహాన్ని బయటకు వచ్చి గర్జించమంట ఎంతవరకు కరెక్ట్? సింహం గర్జిస్తే ఎలా ఉండాలా? ఊరకొక్కల ముందు గర్జించకూడదు, వేటాడటానికి వేట ఊరకొక్కలన్నీ మరుగుతూ ఉంటే ప్రతిసారి ఆ సింహాన్ని బయటకు వచ్చి నువ్వు గర్జించు గర్జించు అంటే వాల్యూ ఉంటుందా? మనం చాలయ్యా, సోషల్ మీడియా ఫేక్ గాలందరికి మనం చాలు, మనం ఎదుర్కొందాం, మనం మాట్లాడదాం. దీన్ని ఇంగితంతో ఆలోచించండి. దయచేసి మీరు ఎవరో కూడా మెగా కుటుంబానికి మంచి పేరు తీసుకురాపోయినా పర్లేదు, మనం ఈవెన్ నాతో సహా జనసేన పార్టీకి మన ద్వారా మనం బలోపేతం చేసుకోపోయినా పర్లేదు, కానీ మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో మెగా కుటుంబాన్ని కానీ జనసేన పార్టీని కానీ ఇబ్బంది పెట్టేటువంటి పనులు మాత్రం చేయొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను నేను. దయచేసి అర్థం చేసుకుని ఇంగితంతో ఆలోచించండి. ఇది మనం మాట్లాడే మాట, మనం చేసే పని ఆ కుటుంబానికి కానీ జనసేన పార్టీకి కానీ ఉపయోగపడాలి. ఎవరో వేసే రాళ్ళు మనం తినొద్దు, దెబ్బలు తినొద్దు. వాళ్ళు ముళ్ళు వేస్తున్నారు దారిలో, దాన్ని పక్కకు ఊడ్చుకుంటూ వెళ్దాం. అంతేగాని ఆ ముళ్ళుని మూర్ఖంగా తొక్కుకుంటూ వెళ్ళిపోవద్దు, మన భవిష్యత్తు పాడైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు డోలాయమానంలో మనం పడేయడానికి ఈ గేమ్ ఆడారు, మనం దానిలో పడవద్దు. చిరంజీవి గారు చెప్తే స్పందించాలనుకుంటే మీడియా పిలిచి చిట్టికేస్తే మీడియా వాళ్ళు మొత్తం ఇంటి ముందు ఉంటారు అబ్బా. ఆయన చెప్తాడు, మీరు ఆయన హింసించ మాకండి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఒక్కళ్ళే అన్నీ తెలిసిన వేదాంతుల్లాగా ఆయన ఇబ్బంది పెట్టమాకండి.
దయచేసి ఆయన బతుకుని ఆయన బతుకుతున్నారు సినిమాల్లో నెంబర్ వన్ స్టార్, మళ్ళీ నమ్ముకొని ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతిని మళ్ళా ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళి తనదైన స్టైల్లో వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన సినిమా పరంగా ఆయన దెబ్బతీయాలి, పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలి. రెండు స్ట్రాటజీలతో కొంతమంది దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. మనం అంత మూర్ఖంగా వాళ్ళని ఇంకా బయట వెళ్ళని చూస్తున్నామంటే మనం ఏంటి, ఇంక ఎప్పుడు నేర్చుకోవాలి రాజకీయం, మనం ఎప్పుడు నేర్చుకోవాలి పాలిటిక్స్? అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. చిరంజీవి గారు లెటర్ రాశారా రాయలేరా పక్కన పెడితే మీరు మాత్రం బయటకు వచ్చి చెప్పండి, బయటకు వచ్చి చెప్పడానికి మాత్రం హింసించొద్దు. ఇది ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. ఏదన్నా ఉంటే మన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు బయట మీడియా బయటకు వచ్చి ఆయన నోటితో ఆయన ఆయన ఫేస్ ఆయన కనపడి మాట్లాడితే మాత్రమే అది నిజం, అప్పుడు నమ్ముదాం. సినిమా పరంగా సంబంధించి ఏదన్నా ఉండి చిరంజీవి గారు కూడా బయటకు వచ్చి ఆయనకైనా ఆయన ఫేస్ తోటి ఆయన ఆయన కూర్చొని మీడియా ముఖంగా చెప్తే అప్పుడు నమ్ముదాం. ఇది నిజమా అబద్ధమా అనే దాని మధ్య మనం వాళ్ళని లాగొద్దు, ఆ కుటుంబాన్ని కానీ జనసేన పార్టీని కానీ లాగొద్దు. దయచేసి ఇది ఆలోచించండి. మిత్రులందరికీ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇది నా యొక్క ఆవేదన. ఇలాంటి ఆవేదన చాలామందికి ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అనేది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ విషయాన్ని అయితే వదిలేసేయండి. మీకు కావాల్సిన క్లారిటీ ఏంటి, చిరంజీవి గారు ఈ లెటర్ వదిలేరా లేరా? వదలలేదు. అది ఎలా చెప్తానో అడుగుతావా, ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన నోటితో ఆయన చెప్పేంతవరకు ఇది ఫేకే, ఇది చేత అయితే మీరు ఈ రకంగా వెళ్ళండి. అంతే తప్ప నువ్వు బయటకు వచ్చే అని చెప్పి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి లాగి మీరు ఆనందాన్ని చూడొద్దు. దయచేసి మీ అందరికి నమస్కారం. జై చిరంజీవి, జై జనసేన, జై హింద్. మీ తన్నీర్ కిషోర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.